ప్రకాశం జిల్లా టీడీపీలో విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. ఎర్రగొండపాలెంలో ఇద్దరు నేతలు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తుండడం పార్టీ పరువును రచ్చకీడుస్తోంది. ఎందుకలా, ఏం జరుగుతుంది అక్కడ? వాచ్ ఇట్. టీడీపీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఎర్రగొండపాలెంలో రసాభాసగా మారాయి. పార్టీ నేతలు రెండు గ్రూపులుగా విడిపోయి ఆధిపత్యం కోసం ప్రయత్నించడం స్థానికంగా కలకలం రేపుతోంది. వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కొలుకుల త్రిపురాంతకం కూడళ్లలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జి బూదాల అజితారావు వర్గానికి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత నియోజకవర్గ ఇన్ఛార్జి ఎరిక్షన్ బాబు, జెడ్పీ మాజీ డిప్యూటీ చైర్మన్ మన్నె రవీంద్ర వర్గానికి చెందిన వారు ప్రదర్శనగా వచ్చి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసే క్రమంలో అప్పటికే వేసుకున్న పూలదండలను తొలగించారు. నియోజకవర్గ ఇన్ఛార్జి స్వయంగా దండను తొలగించడం విభేదాలను బహిర్గతం చేసింది. పూలదండల తొలగింపు వ్యవహారంపై ఓవైపు చర్చ జరుగుతుండగానే మరోవైపు కొలుకుల రోడ్లో ఏర్పాటు చేసిన సభలో టీడీపీ నేతలు గొడవకు దిగారు. ఎర్రగొండపాలెం మేజర్ పంచాయతీ సర్పంచ్గా చేసిన తనను వేదికపైకి పిలవరా అంటూ సీనియర్ నేత సత్యనారాయణ గౌడ్ ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్నప్పుడు ఎలాగూ మమ్మల్ని పట్టించుకోలేదు, కనీసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా పట్టించుకోరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఇది మంచి పద్ధతి కాదు అంటూ వాగ్వాదానికి దిగారు. దాంతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది. చివరకు అజితారావు వర్గానికి చెందిన నేతలు ఎన్టీఆర్ విగ్రహం వద్దకు వచ్చి ఎరిక్షన్ బాబు వేసిన దండను తొలగించి పాలాభిషేకం చేయడం చర్చనీయాంశమైంది. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అజితారావు ఓటమి పాలయ్యారు. వరుసగా రెండుసార్లు ఆమె ఓటమి పాలవడంతో కొత్త ఇన్ఛార్జిగా ఎరిక్షన్ బాబుకు చంద్రబాబు బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి రెండు వర్గాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఇప్పుడు ఒక్కసారిగా బయటపడ్డాయి. పైగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రెండు గ్రూపుల నేతలు ఆధిపత్యం కోసం ప్రయత్నించడం కలకలం రేపుతోంది. ఇప్పటికే జిల్లాలో పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా మారింది. ఇప్పుడు బహిరంగంగానే నేతలు బాహాబాహీకి దిగినంత పనిచేస్తూ ఉండడం పార్టీ దుస్థితిని కళ్ళకడుతోంది. ఈ పరిస్థితే కొనసాగితే పార్టీ ఉనికే కోల్పోయే ప్రమాదం ఉందని తమ్ముళ్లు చర్చించుకుంటూ ఉండడం ఆసక్తికరంగా మారింది.